భారీ వర్షాలు వరదలు ఖమ్మం జిల్లాలో విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. వరదలతో జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా ఆనవాలు కోల్పోయాయి. బురద మేటలు వేసిన పాఠశాల ఆవరణలు, తరగతి గదులను శుభ్రం చేసేందుకు రోజుల తరబడి కేటాయించాల్సి వస్తోంది. ఒక్కో పాఠశాలకు లక్షల్లో నష్టం వాటిల్లింది. జిల్లాలో మొత్తం 68 ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 1.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు విద్యాశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేసి జిల్లా కలెక్టర్కు నివేదిక అందించారు. గత నెల 30-31న కుండపోత వర్షాలు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముంచెత్తిన వరదలు ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ విద్యాలయాలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. జిల్లాలోని 16 మండలాల్లోని సరస్వతి నిలయాలు వరదల ధాటికి పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయాయి. నిరుపేద విద్యార్థుల చదువులకు అండగా ఉంటున్న ప్రభుత్వ బడులు ఇప్పుడు కళావిహీనంగా మారి బోధన సాగే పరిస్థితి లేకుండా పోయాయి. జిల్లాలో మొత్తం 68 ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతిన్నాయి. కొన్ని బడులకు ప్రహరీ గోడలు కూలిపోయాయి. కొన్నింటికి పైకప్పు బీటలు వారాయి. తాగునీటి ట్యాంకులు కొట్టుకుపోయాయి. మినరల్ వాటర్ ప్లాంట్లు బురదలో కూరుకుపోయాయి. పాఠశాల ఆవరణలు ఇప్పటికీ మోకాల్లోతున బురదమయంగా మారాయి. మున్నేరు పరివాహక ప్రాంతాల్లోని ప్రభుత్వ విద్యాలయాల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. ప్రధానంగా ఖమ్మం గ్రామీణంలో 10, ఖమ్మం అర్బన్లో 10 పాఠశాలలపై వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. ఆయా పాఠశాలలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 10 అడుగుల మేర నీరు ప్రవహించడంతో తరగతి గదుల్లో 3-4 అడుగుల మేర బురద పేరుకుపోయింది. కంప్యూటర్లు, విలువైన సామాగ్రి, పుస్తకాలు, రికార్డులు తడిసి ముద్దయ్యాయి. డిజిటల్ విద్య కోసం ఏర్పాటు చేసిన లక్షల విలువ చేసే టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు వరదల్లో మునిగి పాడైపోయాయి. ఇప్పుడు పునరావాస కేంద్రంగా ఉపయోగపడేటటువంటి నయాబజార్ కాలేజీ ఈసారి నీటితోటి మునిగిపోయింది. మునేరు వరదకి మరి కార్యాలయంలో ఉన్నటువంటి 11 బీరువాలల్లో ఒక పై ర్యాక్ మినహాయిస్తే మిగతా ర్యాకుల్లో ఉన్న రికార్డ్స్ మొత్తం కూడా నీళ్లలో మునిగి పూర్తిగా ధ్వంసమైనవి. ల్యాబ్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా నీళ్లలో మునిగి మెషినరీ అంతా కూడా పనికిరాకుండా పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్రీడా సామాగ్రి యావత్తు జలమయమైపోయినాయి. లైబ్రరీ రూము పూర్తిగా ధ్వంసమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. తేళ్లు, పాములు మొత్తం కూడా కళాశాల ఆవరణలో తిరుగుతున్నాయి. మరి భయానకమైనటువంటి పరిస్థితికి మరి పిల్లలకి ఏమైనా వ్యాధుల బారిన పడతారేమో అన్న ఆందోళన కూడా ఉంది. సో మా ఎలక్ట్రికల్ ల్యాబ్ వచ్చేసి దాదాపు ఒక 15-20 లక్షల వరకు నష్టం జరిగి ఉంటుంది. ఎలక్ట్రికల్ వైండింగ్ చేసే మోటార్లు, ఇండక్షన్ మోటార్సు, ఫ్రిడ్జులు, గీజర్స్, 4-5 అడుగులు వాటర్ ఆగడం వల్ల దాదాపు మోటార్ మిషన్స్ అన్ని డామేజ్ జరిగింది. ఐఎఫ్ఈ ప్యానల్ టీవీస్ 2 ఉన్నాయండి, అవి 1.5 లక్షలు 2 టీవీలు డ్యామేజ్ అయినాయి. అట్లే మైకు, తర్వాత కంప్యూటర్, ప్రింటర్స్ అంతా ఫర్నిచర్ కింద ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోవడం వల్ల దాదాపు 10 లక్షలు పైగా నష్టం జరిగినట్టుగా మేము భావిస్తున్నాం. అన్ని ఎవ్రీథింగ్ ఇస్ డ్యామేజ్డ్. అదే క్లీన్ చేసుకుని శానిటైజ్ చేపిస్తున్నాం. ఏమి శుభ్రం చేసి శానిటైజ్ అయిన తర్వాత 1-2 రోజుల తర్వాత క్లాసెస్ మొదలుపెట్టే అవకాశం ఉంది. స్కూల్స్ ఓపెన్ అయినా కూడా మా స్కూల్ ఓపెన్ చేసుకునే పరిస్థితి లేదు. మాకు వర్కర్స్ కూడా అవైలబిలిటీ లేక మేమే క్లీన్ చేసుకుంటున్నాం. ఇది ఇవాళే కాదండి, 4-5 డేస్ నుంచి మేము ఎవ్రీడే వచ్చి ఈ పని చేస్తూనే ఉన్నామండి. మా రికార్డ్స్, రిపోర్ట్స్ కానివ్వండి, మా మార్క్స్ రిజిస్టర్స్, ప్రోగ్రెస్ రికార్డ్స్, మా పిల్లల ఎఫ్ఏ నోట్బుక్స్, మా డైరీస్, మాకు సంబంధించిన ఎవ్రీ రికార్డ్ ఇక్కడ స్పాయిల్ అయిపోయింది సార్. దాదాపు 8,000 మంది విద్యార్థుల పుస్తకాలు వరద పాలయ్యాయి. పాఠశాలల్లో నిల్వ ఉన్న పుస్తకాలు కూడా తడిసి ముద్దయ్యాయి. ఉపాధ్యాయుల హ్యాండ్ బుక్స్ మొత్తం పాడైపోయాయి. ఫలితంగా పాఠం చెప్పడం కూడా కష్టంగా మారింది. ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు ఇప్పుడే పాఠశాలలకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. వీరు పాఠశాలకు వెళ్లినా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు లేవు. మధ్యాహ్న భోజనం కోసం తెచ్చిన క్వింటాళ్ల కొద్ది బియ్యం తడిసి ముద్దయి ముక్కిపోయాయి. కూరగాయలు, వంట సామాగ్రి మొత్తం వరదల్లో కొట్టుకుపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా బురదమేటలు, మురుగు కంపు తొలగలేదు. పాఠశాలల్లో తాగునీటి కోసం వేసిన బోరు మోటార్లు మునిగిపోయాయి. తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవు. పారిశుద్ధ్య సిబ్బంది 4 రోజులుగా బురదను తొలగిస్తూనే ఉన్నారని అధికారులు తెలిపారు. అక్కడ 100 మెంబర్స్, 110-120 మెంబర్స్ పెట్టేసి 2 డేస్లో మొత్తం కూడా గార్బేజ్ కానీ, గార్బేజ్ లిఫ్టింగ్ కానీ, వాటర్ స్ట్రాగ్నేట్ అయిన వాటర్ని మేము డైవర్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేసేసి అక్కడ సెక్రటరీస్, ఎంపీఓస్, డిఎల్పీఓ వారి సహకారంతో అందరం యుద్ధ ప్రాతిపదికన అప్లై చేసేసాము. యాంటీ లార్వా స్ప్రేయర్స్, నైట్ వచ్చేసి ఫాగింగ్, తర్వాత బయో రికో అని చెప్పేసి కొత్తగా ఒకటి మనకి గార్బేజ్ వీటి మీద యాంటీ లార్వా, అండ్ ఇప్పుడు ఏవైతే మనకు సూక్ష్మజీవులు అవి పుడతాయో పుట్టకుండా
ఉండే లార్వా కూడా మేము హైదరాబాద్ తెప్పించాము. తర్వాత స్టోర్ రూమ్లో ఉన్నటువంటి సామాన్ కూరగాయలు అవన్నీ కూడా, తర్వాత ఇప్పుడు డైనింగ్ హాల్ అదంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. క్లాస్ రూమ్స్ కూడా మొత్తం క్లీన్ చేశాము. ఇప్పుడు ఇంకా యుద్ధ ప్రాతిపదికనే ఇంకొక వారం రోజులు కలెక్టర్ గారు, రేషన్ కలెక్టర్ గారు సూచన సలహాలతోటి ఈ స్ప్రెడ్ బ్లీచింగ్ స్ప్రెడ్ చేయడం కానీ, బయోరికో స్ప్రెడ్ చేయడం కానీ, యాంటీ లార్వా తర్వాత బ్లీచింగ్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేసి ప్రజలకు ఎలాంటి అనారోగ్యం కలగకుండా ఆశక్తులా కృషి చేస్తాం. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు సోమవారం నుంచే ప్రారంభమైన ఖమ్మం అర్బన్, గ్రామీణ మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు మూసే ఉన్నాయి. విద్యాశాఖకు వరద మిగిల్చిన నష్టం భారీగానే పెరిగే అవకాశాలు ఉన్నాయని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు అంటున్నారు.